లోక్సభలో ఇవాళైనా అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా లేదా అన్నది అవును అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. చర్చకు తాము సిద్ధమేనని బీజేపీ చెబుతోన్నా, తెర వెనుక అన్నాడీఎంకేతో ఆ పార్టీ ఆడిస్తోన్న నాటకం అందరికీ అర్థమవుతోంది. టీడీపీ వైసీపీలు పెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్ సహా 11 పార్టీలు మద్దతిస్తున్నాయి. వీరంతా నెంబర్ ప్లకార్డులు పట్టుకుని సంఖ్యాబలం ఉందని చూపిస్తూ నిలబడిన స్పీకర్ లెక్క వేయడం లేదు. సభ ఆర్డర్లో లేని కారణంగానే ఇప్పటికీ 9 సార్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చినా వాటిని సభలో చదివి వినిపిస్తున్నారు తప్ప చర్చ విషయంలో ఎటూ తేల్చడం లేదు. సమావేశాల ముగింపునకు చేరిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని టీడీపీ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ కూడా అవిశ్వాసం నోటీసు చర్చకు రావడమా రాకపోవడమా అన్నది అన్నాడీఎంకే ఎంపీల తీరును బట్టే ఉంటుంది. కావేరీ బోర్డు ఏర్పాటుకు కేంద్రం తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది అన్నాడీఎంకే. ఈ అంశంలో తాము అవిశ్వాసం పెడతామని ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. దీనికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కేవలం కావేరీ డిమాండ్ కి మాత్రమే ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ ప్రకటించి మద్దతిస్తే అప్పుడు సభలో ఆందోళన విరమిస్తామంటోంది. కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకే అన్నాడీఎంకే ఇలా చేస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పార్లమెంటు బయట టీడీపీ వైసీపీ ఎంపీలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు కూడా రాత్రికి ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు మరింత హీటెక్కబోతున్నాయి. అటు పార్లమెంటు నిరవధిక వాయిదా పడితే రాజీనామాలు దీక్షలతో పోరాటానికి వైసీపీ సిద్ధమైంది. ఢిల్లీలో తాజా పరిస్థితిని వివరించేందుకు మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్? అక్కడ ఎలాంటి పరిస్థితులు కనపడబోతున్నాయి ఇవాళ? సంతోష్, ఈ రోజు కూడా గత వారానికి భిన్నంగా పరిస్థితులు కనిపించట్లేదు. కాకపోతే అన్నాడీఎంకే పార్టీ తాజాగా చేసిన ప్రకటన వారు ఎటు దిశగా ఉన్నదన్న గందరగోళం మరింత పెంచిందని భావించాల్సి ఉంటుంది. తాము కూడా అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉన్నాము, కానీ కాంగ్రెస్ పార్టీ కావేరీ జల వివాదాలు తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన చేసి మరీ ఈ అవిశ్వాస తీర్మానానికి ముందుకొస్తే మేమే స్వయంగా ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తంబిదూరై చేసిన ప్రకటన అటు భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం నష్టం కలిగించకపోగా సభా వ్యవహారాల్లో తాము కాంగ్రెస్ పార్టీని ఇరికిస్తూనే కాంగ్రెస్ కర్ణాటకలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం ఇప్పటికిప్పుడు బహిరంగంగా ప్రకటించలేదన్న ఒక మెలికతో పెడుతున్న దాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా అనుమానప కోణంలో చూస్తుంది. మనతో పాటు సీనియర్ నాయకులు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. సార్, తెలుగుదేశం పార్టీగా అన్నాడీఎంకే చేసిన తాజా ప్రకటన మీరు ఎట్లా చూస్తారు? ఇది అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే విధంగా ఉందంటారా, లేదా మరిన్ని మెరుగులు పెట్టి దీన్ని ఆడుకునే? అన్నాడీఎంకేకి ఇద్దరు అమ్మలు లీడర్లు, ఒక అమ్మగారు జయలలిత గారు స్వర్గస్థులయ్యారు, ఇంకో అమ్మ శేషగల గారు జైల్లో ఉన్నారు. సో ఇద్దరు అమ్మలు ఇప్పుడు వాటికి అవైలబిలిటీ లేదు, లీడర్లెస్గా ఉన్నది ఈ పార్టీ. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ ఫలాన వాళ్ళు ముఖ్యమంత్రి ఉండాలంటే ఉంటారు, ఉప ముఖ్యమంత్రి ఎవరు కావాలో వాళ్ళే ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొల్పి ఉంది. ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్స్ కాంగ్రెస్ బీజేపీ నువ్వు అని నేను అని కొట్లాడుతున్నారు. ఇటువంటి సమయాల్లో కాంగ్రెస్ డిసైడ్ చేయలేదు సపోర్టు ఫలాన దానికి బోర్డు పెట్టమని, లేకపోతే బీజేపీ కూడా డిసైడ్ చేయలేదు. అది అన్నాడీఎంకే వాళ్ళు మెలక పెట్టడం అది పని, ఇది తమాషాగా ఉంది. ఎందుకంటే ఆ మెలక పెట్టడం ఎట్లా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేరు ఎలక్షన్స్లో ఉంది, అలాంటప్పుడు ఇండైరెక్ట్గా బీజేపీకే మద్దతు పలుకుతాం, అవిశ్వాస తీర్మానాన్ని రాకుండా వెళ్ళోనే ఉండవచ్చు అనేది సబ్జెక్ట్. ఇది సింపుల్ లాజిక్, చిన్న పిల్లవాని కూడా ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. దీన్ని పెద్దగా అన్నాడీఎంకే మేము వారి రిక్వెస్ట్ చేసేదంటే మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి, మీరు ఈ మెలకలు పెట్టే బదులు నువ్వు సపోర్ట్ చేయవా, మా సబ్జెక్టుకు సపోర్ట్ చేయము, మేము అవిశ్వాస తీర్మానానికి మేము వ్యతిరేకమంటే అక్కడే నిలబడి మీరు జిందాబాద్ అంటే అయిపోయాయి. ఇటువంటి వేషాల వల్ల మాకు అందరికీ దేశంలో ఉండే వాళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి.
నాయకుల మీద విశ్వాసం కూడా పోతుంది. నిన్న బీజేపీ అధికార ప్రతినిధి టీవీ 5తో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ అయిన నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక పొరుగు రాష్ట్రాలను ఎందుకు ఆయన కన్విన్స్ చేయలేకపోతున్నారో, టీఆర్ఎస్ పార్టీ కొంత సద్దుమంది ఉందనుకోండి, అన్నాడీఎంకేని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత టీడీపీ పైనే ఉందంటున్నారు, అది బీజేపీ చేస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా చూస్తారా, ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఇష్యూస్ బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ, ప్రధానమంత్రి వాళ్ళతో ఉన్నారు, వాళ్ళు చెప్పినట్లు ఆడే పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఉన్నది. సో మా నాయకుడు వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితుల్లో లేడు. మా నాయకుడు బోర్డు పెట్టిస్తాననే పవర్ ఉందంటే మా నాయకుడి మీద వాళ్ళు చెప్పడం సబబుగా ఉంటుంది. మా నాయకుడు బోర్డు పెట్టించే అక్కడ పవర్ లేదు. మా నాయకుడు ఆంధ్ర తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి కానీ దేశానికి ముఖ్యమంత్రి కాదు. ఆయన ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి మోదీ గారు, వాళ్ళు దే డిపెండ్ ఆన్ మోదీ ఉంటే ఇంకా దానికి పెద్దగా దీని విషయం గురించి మనం ఆలోచించరాదు. ఎందుకంటే దే ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మోదీ కాబట్టి వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ వెల్లో పోకుండా, అంటే వెల్లో వాళ్ళు డెఫినెట్గా పోతారు మోదీ గారు చెప్పేంత వరకు, మరి వేరే విధానం ఏమైనా ఉందేమో అవలంబించాలి. మోదీ కన్సర్న్లోనే అన్నాడీఎంకే పనిచేస్తుంటున్నారు. ఈ రోజు రాత్రికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ రాబోతున్న నేపథ్యంలో వివిధ పార్టీల మద్దతు కూడా కట్టే క్రమంలోనో, లేకపోతే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు చేయబోతున్న ప్రయత్నాలు ఎంతమేరకు సఫలమయ్యాయి? అంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టామండి. ఈ బడ్జెట్ లోపల అవిశ్వాస తీర్మానంకు ఈ బడ్జెట్ సమావేశంలో రాకుండా చూసుకుంటారు మోదీ గారు ఈ అవిశ్వాస తీర్మానం, ఎందుకంటే అక్కడ అన్నాడీఎంకేని పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 7th రాజీనామా చేస్తామన్నారు. ఇది కూడా బీజేపీ ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా ఉంటుంది. పార్లమెంట్లో ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టేదానికో లేకపోతే వెళ్ళో పోయి సభను జరగకుండా చూడటమో ఏదైనా చేయొచ్చు. వాళ్ళ రిజిగ్నేషన్ కూడా బీజేపీకి అనుకూలంగా మలుస్తుంది. సో ఇది అడ్వాంటేజ్, అన్ని అడ్వాంటేజెస్ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నదే కానీ ఫ్యూచర్ ఎలక్షన్స్ గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. ఈ నిమిషం ఎట్లా బయటపడతామనేది అట్లా బీజేపీ ఆలోచిస్తూ ఉన్నది. దాంట్లో ఈ సమీకరణలు వైఎస్ఆర్ పార్టీ ఇండైరెక్ట్ సపోర్టు, లేకపోతే అన్నాడీఎంకే సపోర్టు, లేకపోతే పవన్ గారి ఇండైరెక్ట్ సపోర్టు, ఇలా తీసుకోవడంతో బీజేపీ ముందుకు పోతూ ఉన్నది. కానీ ఫైనల్ వచ్చేప్పటికి, అంటే ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ పనిచేయవు. బీజేపీ అర్థం చేసుకోవాలి. బీజేపీలో ఉండే లోకల్ లీడర్స్ కూడా నేషనల్ పార్టీ అయిన బీజేపీ నాయకులకు బహుపర, వాళ్ళు చెప్పేంత బహుపర అనకుండా, ఇవి స్పెషల్ స్టేటస్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్, మనం డివిజన్, స్టేట్ డివిజన్ అప్పుడు మాట ఇచ్చిండే సబ్జెక్టులు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, పార్లమెంట్ సాక్షిగా మాట ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, మనకు కూడా గౌరవం ఉంటుందని లోకల్ లీడర్స్ నేషనల్ లీడర్స్కు చెప్పే స్థితిలో ముందుకు పోతే అప్పుడు బీజేపీ బాగుపడుతుంది, తెలుగుదేశం పార్టీ, ప్రజలు అందరూ బాగుపడేదానికి ఇక్కడ అవకాశం. భారతీయ జనతా పార్టీ వైఖరి మొత్తం ఎపిసోడ్ ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని కొట్లాడింది వారే, ఆ తర్వాత ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా అంతకంటే మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తా ఉన్నారు, ఇప్పుడేమీ మేము ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాం కదా ఇంకేది ఉంది అంటున్నారు, ప్రత్యేక హోదా విషయంలో ఇంకా ముందస్తు ఆలోచన ఏది లేనట్టుగా బీజేపీ వ్యవహార శైలి ఎట్లా ఉందంటారు? భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లాంటి సమాధానం చెప్పే అవకాశం? అంటే మీరు కొద్దిగా ఆలోచిస్తే ప్రధానమంత్రి గారు మైట్ ఈజ్ రైట్ అనే తట్లు వెళ్తున్నారు. ఆయన క్లీన్ మ్యాన్గా పోవచ్చు, క్లీన్ మ్యాన్గా పోయినంత మాత్రాన దేశాన్ని రోడ్డు మీద వదిలేయరాదు. మీరు చూసే ఉంటారు జీఎస్టీ కానీ, స్పెషల్ మరి డిమానిటైజేషన్ కానీ, ఇవన్నీ బుల్డోజ్ చేశాడు. అంటే బుల్డోజ్ అటు ఇటు కాదు, బ్రహ్మాండంగా బుల్డోజ్ చేశాడు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ, మిగతా పార్టీలు మద్దతు తీసుకునే దాంట్లో కానీ, ఈ జస్ట్ బుల్డోజ్ ది థింగ్స్. అప్పుడేమి ఆంధ్రా నుంచి వైఎస్ఆర్ పార్టీ చేశారు, టీడీపీ చేశారు. వైఎస్ఆర్ పార్టీ టీడీపీ అన్నా అలయన్స్లో ఉంది, చేస్తే సమ్ రెస్పెక్ట్ ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ పరిగెత్తి చేసిందంటే, అంటే ప్రధానమంత్రి వీళ్ళందరినీ అపోజిషన్ అనేది లేకుండా బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నాడు, మైట్ ఈజ్ రైట్ అని పోతున్నాడు. దానిలో భాగంగా ఈ స్పెషల్ స్టేటస్, ఈ ఎవరైనా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు స్పెషల్ స్టేటస్ మనం ఇప్పుడు ఇవ్వలేమండి, ఇచ్చిన రాష్ట్రాలకు సరిపోతుంది అని చెప్పటం వల్ల అది డిసిషన్ తీసుకున్నాడు ఒక యువరాదని, అదే దాని మీద ముందుకు పడుతున్నాడు. సో లోకల్ బీజేపీ లీడర్స్ అన్నా, స్టేట్ బీజేపీ లీడర్స్ అన్నా ఆయన పోయి కన్విన్స్ చేస్తే చాలా బాగుంటుంది, అందరూ బాగుపడతారు. ఇది ప్రధానమంత్రి మొండి వైఖరితో వెళ్తున్నారు కాబట్టి ఈ ఫలితాలు, దీనికి నెగిటివ్ ఫలితాలు బీజేపీ ఎదుర్కోక తప్పదన్న ఒక అంచనాని టీజీ వెంకటేష్ వేస్తా ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ కేవలం మోడీ ఆదేశాల మేరకే ఈ రకంగా నడుచుకుంటుంది కాబట్టి ఆ వారి ద్వంద్వ ప్రమాణాలని
ఎక్స్పోజ్ చేసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందన్న విషయాన్ని కూడా టీజీ వెంకటేష్ వ్యక్తం చేస్తున్నారు. రోటో స్టూడియో.